మునుగోడుతోనే ముడిపడిన ముందస్తు ఎన్నికలు తెలంగాణ రాజకీయాలు రసకందాయంగా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామాతో పార్టీలన్నీ ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి. రానున్న ముందస్తు ఎన్నికలకు సెమీ సమరంగా మారిన ఈ ఎన్నికలతో 2024లో తమ పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందో ఓ అంచనాకు వచ్చే విధంగా ఈ ఉప ఎన్నిక ఉపయోగపడనుంది. మునుగోడు అభివృద్ధి పేరుతో ఇప్పటికే రాజీనామా చేసిన రాజగోపాలరెడ్డి తన రిజైన్ లెటర్ స్పీకర్ పోచారంకు సమర్పించారు. స్పీకర్ ఆమోదంతో అక్కడ ఉప ఎన్నిక ఖాయమైంది. ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు ఉంటుందని చెప్పవచ్చు. సిట్టింగ్ సీటు కోసం హస్తం, పూర్వ ఎమ్మెల్యే గెలుపు కోసం బీజేపీ, తమ సత్తా చాటేందుకు టీఆర్ఎస్, ఇలా మూడు పార్టీ మునుగోడులో గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని వెతికే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో ఉన్న గౌడ, ముదిరాజ్, పద్మశాలి సామాజిక వర్గాల నుంచి ఓ నేతను ఖరారు చేసే పనిలో పడ్డారు. మునుగోడు రిజల్ట్తో సీఎం కేసీఆర్ ముందస్తు అంశం ముడిపడి ఉంది. అలాగే ప్రజల్లో కారు పార్టీపై ఎంత విశ్వాసం ఉందో తెలుసుకునేందుకు ఈ సెమీ సమరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ మునుగోడులో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడితే ముందస్తుపై కేసీఆర్ వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. ఇతర పార్టీలు గెలిస్తే మాత్రం అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మునుగోడు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.